महिमनु क्रिसमस योका प्रत्येकतनु प्रति ओक्करु गुर्तिस्ते एंत बागुंटुंदि पाश्चात्य देशंलो तप्प तागुतारंट क्रिसमस नाडु कडुपुब्ब तिंटारंट వాహనాలు అతివేగంగా నడిపిస్తారంట కానీ ఆ రోజు ఎంతో మంది మరణిస్తారు దాని వల్ల వచ్చే ప్రయోజనం ఏముంది మరి క్రిస్మస్ అంటే దాని అర్థం ఏంటి క్రిస్మస్ అంటే దాని అర్థం క్రీస్తును ఆరాధించడం వర్షిపింగ్ జీసస్ అదే దాని అర్థం ఎందుకు ఈ లోకానికి ప్రభు వచ్చాడు అది అర్థం చేసుకొని మరి క్రీస్తు చెప్పినట్టు మనం మన అడుగులు వేస్తూ ఈ లోకంలో బ్రతకడం క్రీస్తుకు మహిమ తీయడం మరి క్రీస్తు వాగ్దానం చేసిన వాగ్దానాలన్నిటికీ వారసులు కావడం క్రీస్తు వాగ్దానం చేసిన నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడం నరకం నుండి విడిపింపబడడం చీకటి నుండి అంధకారం నుండి వెలుగులోకి నడుచుకోవడం ఇంతే కదా క్రిస్మస్ అర్థం కాబట్టి క్రిస్మస్ యొక్క మహిమను మనం తెలుసుకోవాలి క్రిస్మస్ అంటే మరి ఎక్కువగా ఆహారం రుచిగల ఆహారం తినడం కాదు పిండి వంటలు చేసుకోవడం కాదు పెయింట్ వేసుకోవడం కాదు స్టార్ తగిలించడం కాదు కొత్త బట్టలు నగలు చేయించుకోవడం కాదు క్రిస్మస్ అంటే చాలా కుటుంబాల్లో కలహాలు ఎందుకంటే పక్కింటి వారికి ఎంత ఉందో మనకు అంత లేదని ఏడుపు ఇలాంటిది కాదు క్రిస్మస్ దేవుని వాక్యం ఏమంటుంది యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు వై డిడ్ జీసస్ కమ్ టు దిస్ వరల్డ్ మరి పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను వార్త ఇది నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదని మరి పౌలు భక్తుడు అంటున్నాడు ఆయన జీవితం మారిపోయింది కదా మునుపు సౌలుగా ఉండినాడు సంఘాన్ని పాడు చేసిన వ్యక్తి సంఘ విద్రోహి మరి క్రైస్తవులను హింసించి పీడించిన వ్యక్తి అనేకులను మరి ఈడ్చుకొని పోయి హింసించినాడంట కొందరిని చంపివేసినాడంట అంత హానికరుడు దుర్మార్గుడు క్రీస్తు దర్శనం ద్వారా మారిపోయినాడు అందుకే పౌలు అంటాడు ఎవడైనా క్రీస్తునందు నెడలవాడు నూతన సృష్టి పాతవి గతించాడు మరి క్రీస్తు ఈ లోకానికి తన రాజ్యము ఏర్పాటు చేసుకోవడానికి రాలేదు ఆయన తన గొప్పతనాన్ని స్థాపించుకోవడానికి రాలేదు పలుమార్లు యేసుప్రభు ఒక మాట అంటాడు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు ఈ లోక సంబంధమైనది కాదు అవును ఆయన ఈ లోకరీతిగా తన అధికారాన్ని స్థిరపరచుకోవడానికి రాలేదు కానీ మీ హృదయాన్ని నా హృదయాన్ని ఆయన ఏలడానికి వచ్చినాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా నువ్వు ఆయనను స్వీకరించినప్పుడు ఆయన నీ హృదయానికే ప్రభువై ఉంటాడు పౌలు భక్తుడు మరి తిమోతికి రాస్తూ ఒక మాట అంటాడు ఆయన అద్వితీయుడు ఆయన శ్రీమంతుడు ఆయన సమీపింపరాని తేజస్సులో నివసించేవాడు అమరత్వము గలవాడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అట్టి దేవుడు మానవుని హృదయాన్ని కోరుతున్నాడు మరేమి కోరడం లేదు నీ హృదయం నాకిమ్ము అని అంటున్నాడు కాబట్టి ఈ క్రిస్మస్ సమయంలో ప్రభు ఎందుకు వచ్చినాడు ఎవరి కొరకు వచ్చినాడు దేన్ని సాధించడానికి వచ్చినాడు ఆయన పరలోకంలో గొప్ప భాగ్యాన్ని వదిలిపెట్టినాడు తండ్రితో ఆయన కుడి పార్శ్వమందు కూర్చుండే భాగ్యాన్ని వదిలిపెట్టి తనను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకున్నాడు మానవ రూపంలో వచ్చినాడు దేవుడు మానవుడైన రోజంట క్రిస్మస్ వాట్ ఈస్ క్రిస్మస్ క్రిస్మస్ ఈజ్ నథింగ్ బట్ గాడ్ బికమింగ్ మ్యాన్ అవును 100% గాడ్ బికమింగ్ 100% మ్యాన్ ఎందుకు ఈ దీనత్వం ఎందుకు ఈ తగ్గింపు ఎందుకు ఇలాగ తను తాను రిక్తునిగా చేసుకున్నాడు కేవలము పాపంలో పడి ఉన్న మన కొరకే అని అర్థం చేసుకోవాలి నాశనకరమైన గుంట జిగటగల దొంగ ఊబిలో నుండి మనల్ని పైకి లేవనెత్తినాడు దేవుని స్తోత్రం హల్లెలూయా చెడినవాడు చెడిన దానివి చెడిపోయిన మనల్ని పడిన గుంట నుండి ఏం చేసినాడు పైకి లేవనెత్తినాడు హల్లెలూయా అవును రక్షణ బండ మీద తన మన పాదములను నిలిపినాడు వాక్యం అనే బండ మీద మనం స్థిరంగా నిలబడుతున్నాం పాట పాడుతున్నాం ఆయనను మహిమపరుస్తున్నాం ఆయన సిలువలో తన ప్రాణాన్ని మన కొరకు అర్పించినాడు పాప క్షమాపణకు రక్త బలిదానం అవసరం రక్త ప్రోక్షణ లేనిది పాప క్షమాపణ లేదు యేసు ప్రభు మన కొరకు తన రక్తాన్ని ధారపోసినాడు మనల్ని ఇంతగా ఎవరు ప్రేమించలేదు క్రిస్మస్ నాడు ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించాలి ఎందుకంటే నిన్ను ఎవరు ప్రేమించినారు ఇంతగా
తల్లిదండ్రులు నిన్ను ప్రేమిస్తే ఆస్తిపాస్తులు ఇస్తారు, ఒక ఇల్లు కట్టిస్తారేమో. భర్త నిన్ను ప్రేమిస్తే ఒక ఆభరణం చేసి ఇస్తాడేమో, లేక కొద్దిగా నీకు చిరాస్తులు అరి సిద్ధపరిచి పెడతాడేమో. ప్రేమించిన వాళ్ళు ఎంతో కొంత మనకు ఇస్తారు, కానీ ప్రాణం పెట్టిన వారు ఎవరున్నారు? యేసు ప్రభు తప్ప. కాబట్టి ఈ యేసు ప్రభు యొక్క మహిమను తెలుసుకోవడమే అసలైన క్రిస్మస్ అని మీకు దేవుని సేవకురాలుగా మీకు తెలియజేస్తున్నాను. నో వాట్ ఇస్ క్రిస్మస్, నో ద గ్లోరీ ఆఫ్ జీసస్, నో ద స్పెషాలిటీ ఆఫ్ జీసస్. యేసు ప్రభువును మరి నువ్వు తిరిగి ప్రేమించాలి. ఆయన మనల్ని ముందుగా ప్రేమించినాడు. ఆయన పేరే ప్రేమస్వరూపి. ఆయన పేరేంటండి? ప్రేమస్వరూ. ఆయన మనల్ని ఉన్న స్థితిలో ప్రేమించినాడు. మన గొప్పతనాన్ని చూసి ప్రేమించలేదు, మన పరిశుద్ధతను చూసి ప్రేమించలేదు, మనల్ని యథాతథా ప్రేమించినాడు. అందుకే పాట పాడతారు, ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద, అంటే ఉన్న పాటున ప్రేమించినాడు. పాపంలో ఉండగా ప్రేమించినాడు, మనం శత్రువులుగా ఉన్నప్పుడు ప్రేమించినాడు, మనం ఆయనకు దూరస్తులుగా ఉన్నప్పుడు ప్రేమించినాడు, అయోగ్యులుగా ఉన్నప్పుడు ప్రేమించినాడు. ఏ యోగ్యత లేని మనల్ని ప్రేమించి ఆయన ప్రాణం అర్పించినాడు. అందుకే పేతురు తన పత్రికలో అంటాడు, చీకటి నుండి అంధకారం నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని నడిపించినాడు. ఆయన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం రాజులైన యాజక సమూహంగా ఏర్పరచబడిన వంశముగా మరి దేవుని సొత్తైన ప్రజలుగా మనల్ని తీర్చిదిద్దినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతి క్రిస్మస్ నాడు నీవు బట్టలు లేదని ఏడవద్దు, కానీ నీ రోత పాత జీవితం ఎలాగుండింది, నువ్వు ఏడ్చి దేవునికి స్తుతులు చెల్లించాలి. దేవుని స్తోత్రం. వాట్ యువర్ బిఫోర్ అండ్ వాట్ యువర్ నౌ. కనుక క్రిస్మస్ అన్నప్పుడు మరి ఇది మహాపండుగనండి, ఇట్స్ ఎ గ్రేట్ ఫెస్టివల్. ఎందుకు అని అన్నప్పుడు ఇది ప్రతి ఒక్కరు కూడా మరి పండుగ జరుపుకుంటారు. కేవలం క్రైస్తవులకే పరిమితమైన పండుగ కాదు క్రిస్మస్ పండుగ, సర్వలోకం సంతోషించే పండుగ ఈ క్రిస్మస్. అబ్రహాం లింకన్ పుడితే అమెరికా జరుపుకుంటుంది పుట్టినరోజు, మహాత్మా గాంధీ పుట్టినరోజు భారతీయులు జరుపుకుంటారు, కానీ యేసుప్రభు పుట్టినరోజు సర్వలోకం ప్రతి జాతి మత కుల భేదము లేకుండా జరుపుకుంటారు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. యేసుప్రభు ఈ లోకానికి రావడం పాపులను రక్షించడానికని. పౌలు భక్తుడు మొదటి తిమోతి 1:15 చెబుతున్నాడు, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చినాడు. రెండవది మత్తయి సువార్త 5:17 మరి యేసు ప్రభు అంటాడు, ధర్మశాస్త్రం నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను, దాన్ని కొట్టివేయడానికి నేను రాలేదంటున్నాడు. అనేకులకు విమోచన కలిగినగా తన ప్రాణమును అర్పించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చినాడని మత్తయి సువార్త 28:18 ఉంది. నేను అనేకుల కొరకు నా ప్రాణం పెట్టడానికి వచ్చినాను. మరి నాలుగవది, నేను పరిచారము చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికి వచ్చినానని మత్తయి సువార్త 20:26 మనం చూస్తాం. అలాగే దేవుని రాజ్య సువార్త అందించడానికి నేను ఈ లోకానికి వచ్చినాను అని లూకా సువార్త 4:43 చూస్తున్నాం. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకంలోకి వచ్చినాడని లూకా సువార్త 19:10 చూస్తున్నాం. మరి పౌలు భక్తుడు 1 తిమోతి 2:4-6 నేను నరులకు దేవునికి మరి మధ్యవర్తిగా వచ్చున్నానని యేసు ప్రభు గురించి చెప్తున్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి ఒక మధ్యవర్తిగా వచ్చినాడు, ప్రజలకు మరి దేవునికి సంధి కల్పడానికి, వారిని కలపడానికి మధ్యవర్తిగా వచ్చినాను అని సెలవిస్తున్నాడు. కనుక యేసు ప్రభు వచ్చిన ఆ కార్యాన్ని మనం ఎంతో సంబరంగా జరుపుకుంటాము. మరి ఇది అందరికీ ఉన్న పండుగని మనం మర్చిపోకూడదు. కాబట్టి పండుగ మా పండుగ మా పండుగ అనొద్దు. మీరు అన్యులను చూసినప్పుడు ఏమనాలి? మన పండుగ అనాలి. దేవుని స్తోత్రం. మా పండుగకు మీరు రండి అనొద్దు, మన పండుగ మనం జరుపుకుందామా, మా ఇంటికి మీరు రండి అనాలి. క్రీస్తు యేసు అందరికీ ప్రభువై ఉన్నాడు, సర్వలోకానికి ఆయన రక్షకుడై ఉన్నాడు. ఆయన ఒక తెగకు ఒక జాతికి ఒక కులానికి సంబంధించిన దేవుడు కాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని పేతురు మరి అపొస్తల కార్యం 10:1 మనం చూస్తున్నాం. హీస్ ద లార్డ్ ఆఫ్ ఆల్. చండి, మరి చంద్రమండలం మీద మానవుడు అడుగు పెట్టినప్పుడు మరి ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసింది లోకం కదా.
चंद्रमंडलम मीद मानवुडु पोवडं कादु इदि परलोक भाग्यमे वदिलिपेट्टि येसु प्रभु ई भूमंडलानिकि दिगिनाडंटे अदि इंकेंत गोप्प संबरं देवुनि स्तोत्रं हालेलूया अंटे देवुडु तनु भाग्यान्नि वदिलिपेट्टेसाडु अंटे तन योग्यतलन्नी कूडा मरिचि आयन मानवुनि पापं नुंडि विडिपिंचडानिकि वच्चाडने संगति मनं मरिचिपोकूडदु రెండవ కొరింథీ 9వ అధ్యాయము 15వ వచనంలో చెప్ప శక్యము గాని ఈ గొప్ప వరము నిమిత్తము దేవునికి స్తోత్రములు అంటాడు. ఏంటి వరం అంటే? అదేదో వరం కాదు, యేసు ప్రభువి వరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ద గ్రేట్ గిఫ్ట్ దట్ మ్యాన్ కైండ్ హస్ ఎవర్ గాట్ ఫ్రమ్ గాడ్ ఈస్ జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్ ఇస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్. ఇప్పుడు నాకైతే యేసు ప్రభువుని అంగీకరించిన ఆ దినం నుండి ఈ నేటి వరకు కూడా నా ఎంత ఆనందం, ఎంత సంతోషం అంటే నాకు అసలు ఈ లోకరీతిగా ఉన్న సంపాద్యం అంతా ఆ చెత్తతో సమానం అనిపిస్తుంది. ఎందుకంటే మరి చాలామంది ఆ ఎన్నెన్నో తులాల బంగారము మెడ మీద వేసుకొని ఎంతో సంబరంగా ఉంటారు, కానీ వారికి నెమ్మది ఉండదు కదా. వారు పడుకున్న నెమ్మది ఉండదు, వీధుల్లో నడిచినా నెమ్మది ఉండదు. కానీ నా గుండె నిండా నేను యేసును పెట్టుకుంటే నాకు ఎప్పుడు సంతోషమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భయమే లేదు, భీతే లేదు. ఎందుకంటే ఈ లోకరీతిగా ఉన్న సామాన్యుల సరుకులతో నువ్వు నింపబడడం కంటే యేసు మహిమతో నువ్వు నింపబడడం అది ఎంత ధన్యకరం. మరి యేసు ప్రభుని గురించి ఇంకా మనం నేర్చుకోవాలి. కాలము రెండు ముక్కలైంది. యేసు రావడం ద్వారా కాలమే రెండు ముక్కలైందని మరి పండితులు చెప్తున్నారు. అంటే క్రీస్తు శకము, క్రీస్తు పూర్వమని. ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన అదృశ్య దేవుని స్వరూపిగా వచ్చినాడు. కొలసీ పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తున్నాం, కలిగింది ఏదో ఆయన లేకుండా కలగలేదు, ఆయన మూలానే సమస్తము కలిగింది, ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి అనే వాక్యంలో చూస్తున్నాం. యేసుప్రభు యొక్క ప్రత్యేకత ఏంటి అన్నప్పుడు పుట్టుకతోనే ప్రపంచ చరిత్ర క్రీస్తు పూర్వమని, క్రీస్తు శకమని రెంటిగా విడిపోయింది. చూడండి, ఎంతమంది దేవుళ్ళు, ఆ యుగ పురుషులు, దేవతలు, దేవుళ్ళని పేరుతో వచ్చినారు, కానీ ఈ కార్యము యేసుప్రభు ద్వారానే జరిగింది. అంటే కాలము రెండు ముక్కలు కావడం, ఆయన పుట్టుకతో ప్రపంచ చరిత్ర క్రీస్తు పూర్వమని, క్రీస్తు శకమని రెంటిగా విడిపోవడం, పుట్టిన ప్రతివారు ఆయన పేరుతో ముడిపడి ఉన్నారని మనం తెలుసుకోవాలి. ఆయన జీవితంలో ఒక్క పుస్తకం కూడా రాయలేదు. నేను నా పరిచయంలో చాలా పుస్తకాలు రాసినాను. ఆయన నమ్ముకొని ఆయనకు నా హృదయాన్ని ఇచ్చి ఆయనే దైవమని నేను నమ్మినప్పుడు ఎన్నెన్నో పుస్తకాలు రాయడానికి దేవుడు నాకు పరిశుద్ధాత్మ శక్తినిచ్చినాడు. ఆయన స్వయంగా ఏ పుస్తకము రాయలేదు, కానీ ఆయన గురించి కోట్ల పుస్తకాలు రాయబడింది. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. కోట్ల పుస్తకాలు రాస్తూనే ఉన్నారు ఆయన గురించి, ఇంకా ఎవరికి తనివి తీరడం లేదు. ఆయన చేసిన అద్భుతాల గురించి ఒకవేళ మరి రాయాలనుకుంటే ఈ లోకంలోని, ప్రపంచంలోని పుస్తకాలు ఎన్నైనా సరిపోవని యోహాను భక్తుడు యోహాను సువార్తలో యోహాను 21 చివరి వచనంలో అంటున్నాడు. ఆయన మరి ఏ పాట రాయలేదు, ఏ పాట పాడలేదు, పాడినాడు పాటలు కానీ పాట రాయలేదు. కానీ కొన్ని మిలియన్ల పాటలు ఆయన పేరట రాస్తూ ఉన్నారు. ఆయన ఒక ఇల్లు కట్టుకోలేదండి, కానీ ఆయన పేరుతో కొన్ని కోట్ల కట్టడాలే కట్టబడుతూ ఉన్నవి. మరి ఆయన ఏ పాఠశాల కూడా పోయి చదవలేదు, కానీ ఆయనే మనకు జ్ఞానమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పౌలంటాడు, క్రీస్తు నా విమోచకుడు, క్రీస్తు నా నీతికి ఆధారభూతుడు, క్రీస్తు నా పరిశుద్ధుడు, క్రీస్తే నా జ్ఞానము అని సెలవిస్తున్నాడు. మరి క్రీస్తు యొక్క ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. ఇంతగా ప్రభావితం చేసిన మరి ఏ వ్యక్తి కూడా, ఏ యుగ పురుషుడు కూడా ప్రపంచంలో లేడు. చూడండి, ఆయన పుట్టింది దీన పుట్టుగా. యేసుప్రభు ఎక్కడ కూడా రాజభవనంలో కాదు పుట్టింది కదా. ఆయన స్థలం లేకుండా కదా, సత్రంలో కూడా ఆయనకు స్థలం లేకుండా. ఆయన పశువుల పాకలో జన్మించినాడు, పశువుల తొట్టిలో ఆయన పొత్తి గుడ్డలతో పరుండబెట్టబడినాడు. మరి ఆయన శ్రీమంతుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఎందుకు ఇంత దీన పుట్టుగా పుట్టాల్సి వచ్చింది? అంటే రాజభవనంలో ఎవరైనా పుడితే రాజభవనంలో పుట్టిన వారు అందరికి అందుబాటులో ఉండరు కదా. నాకు అనిపిస్తుంది ఒక పశువుల శాలలో పుడితే లోకమంతటికీ యాక్సెసిబిలిటీ, అంటే ఎవరైనా వెళ్ళి చూడవచ్చు, ఎవరైనా వచ్చి ప్రభువును చూడ్డానికి. ఆయన బెత్లెహేము ఎక్కడుంది అంటే ప్రపంచపు నడిబొడ్లో ఉందండి. ఆయన బెత్లెహేములోనే పుట్టినాడు. అంటే యాక్సెసిబిలిటీ, ఎవరైనా యేసు ప్రభువుకు సమీపస్తులే,
కోరిన వారందరికీ కూడా ఆయన చేరువయ్యే గొప్ప దేవుడని మనము గ్రహించాలి మరి ఈ యేసుప్రభు గురించి ఇంకా మనం తెలుసుకోవాలంటే యేసుప్రభు పలికినట్లు ఎవరు కూడా ఈ లోకంలో ఇంతవరకు కూడా పలకలేదని మనం పరిశుద్ధ గ్రంథములో చూస్తున్నాం అధికారం ఉన్న వాని వల్లే పలికినాడని ఆయన మాటల్లో చాలా శక్తి ఉండిందని వాక్యంలో చూస్తున్నాం ఇంత అధికారం గల వానిగా మాట్లాడుతున్నాడు ఏంటి అని శాస్త్రులు పరిసయ్యులు ప్రశ్న వేసినారు కనుక ఈ క్రిస్మస్ పండుగ చాలా గొప్ప పండుగ జ్ఞానులు బంగారము సాంబ్రాణి బోళం తీసుకొని తూర్పు దేశం జ్ఞానులు వెతుక్కుంటూ వస్తున్నారు కొన్ని వేల మైళ్ళు ప్రయాణం చేస్తున్నారు ఒంటి మీద ప్రయాసకరమైన ప్రయాణం చేస్తూ ఆ చుక్కను చూసి వారు ఇంతకు ముందే దీని గురించి వ్రాయబడి ఉందని శాస్త్రములు వెతుకుతూ వచ్చి ఆయనను సాష్టాంగపడి కానుకలు అర్పించి ఆయనను ఆరాధించినారు అంటే యేసు ప్రభు నిన్న నేడు నిరంతరము ఆరాధనకు యోగ్యుడు స్తుతికి పాత్రుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం యేసు ప్రభువును వారు అన్వేషించినారు ఆరాధించినారు కానుకలు అర్పించినారు అంటే అన్వేషించడం ఆరాధించడం అర్పించడం మనము జ్ఞానులు జ్ఞానులు అంటే హైలీ స్కాలర్స్ అన్నమాట క్వాలిఫైడ్ స్కాలర్స్ యేసు ప్రభు మన హృదయాల్లో మనం చేర్చుకొని ఆయన జ్ఞానము మనం ప్రతిరోజు అడిగితే అసలు మనం దేంట్లో కూడా ఓటమి అనుభవించమని నాకు అర్థమైంది తర్వాత ఇది మహా సంతోషకరమైన పండుగ అని మనం చెప్పొచ్చు ఎందుకంటే లూకా సువార్త 2వ అధ్యాయంలో ఉంది ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం మహా సంతోషం కలిగించే సువర్తమానం ఏంటి సంతోషకరమైన సువర్తమానం అక్కడే ఉంది కదా ఏమనుంది లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనంలో ఉంది మహోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ ఆయనకి ఇష్టులైన వారికి భూమి మీద సమాధానం అంటే యేసు ప్రభు మాటలు గైకొని వారి జీవితాలు చక్కబెట్టుకున్న వారికి అందరం కూడా ఎన్ని వ్యతిరేకతలు ఈ లోకంలో అనుభవించాల్సి వచ్చినా ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు అనుభవించాల్సి వచ్చినా దేవుడు వారికి ఇచ్చిన మరి సమాధానం యేసు క్రీస్తు వలన కలిగిన వారి సమాధానం హృదయంలో ఉంటుంది కాబట్టి వారు మరి గొప్ప నెమ్మది పొందుకుంటారు భూమి మీద ప్రభుకి ఇష్టులైన వారికి గొప్ప సమాధానము మరి వాగ్దానము చేయబడినది దేవునికి స్తోత్రం అలాగే ఇది గొప్ప పండుగ అందరి పండుగ ఈ పండుగ నాడును కొందరికైనా యేసు ప్రభుని గురించి చాటించాలి కొందరికైనా చెప్పాలి నేనేమంటానంటే మీరు పండ్లు ఫలాలు ఇతరులకు పంపిస్తూ ఉంటారు ఈ పండుగ దినం ఏదైనా క్రీస్తుని గురించిన వార్త ఒక పుస్తకం అన్న చిన్న పుస్తకం అన్న ఏదైనా పంపిస్తే అది ఎంతో దీవెనకరంగా ఉంటుంది ఇతరులకు యేసు ప్రభు ఈ లోకానికి వెలుగుగా వచ్చినాడు కదా ఆ వెలుగును వెదజల్లి బిడ్డలుగా మనం ఉండాలని మనము మర్చిపోకూడదు కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది ఆయనకి ఇమ్మానుయేల్ అనే పేరు ఉన్నది ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడని అర్థం దేవుని మహాదేవలన 1000 నామములు రాసినాను అది ఒక 4-5 సంవత్సరాల ప్రయాసం అంటే ప్రభు యొక్క నామములు ఆ పరిశుద్ధాత్మ నామములు దేవుడని యెహోవా బిరుదులు ఇవన్నీ సమకూర్చి పాత క్రొత్త నిబంధన నుండి ఒక చిన్న పుస్తక రూపంలో మరి చేసినాను ఎందుకంటే ఆ నామము ఒక్కొక్కటి స్మరించడం ద్వారా విశ్వాసులకు శక్తి ఉద్భవిస్తుందని దెర్ సో మచ్ పవర్ జనరేటెడ్ వెన్ యూ అట్టర్ ద నేమ్ ఆఫ్ గాడ్ మరి యెషయా ప్రవక్త యేసు ప్రభు పుట్టకముందు 700 సంవత్సరాలకు ముందే ప్రభువుకు కొన్ని నామములు మరి ఆయన ప్రవచించినాడు కదా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడు దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి ఇమ్మానుయేల్ అని కూడా యెషయా 7:14లో ప్రవచిస్తున్నాడు ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడు మితిలేని అభివృద్ధిని కలుగుతుంది అంటున్నాడు యెషయా 9:7లో ఆయన విశ్వాసం ఉంచే వారికి మితిలేని అభివృద్ధి అని మనం చూస్తున్నాం యేసు ప్రభు ప్రత్యేకత ఏంటి అంటే ఆయన పాపరహితుడు పాపుల కొరకు ప్రాణం పెట్టినాడు వాట్ ఈస్ ద గ్రేట్ స్పెషాలిటీ అబౌట్ జీసస్ హీ సిన్లెస్ నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా నిరూపించగలరా అని ఒకసారి ఒక సవాలు విసురుతాడు క్యాన్ ఎనీ వన్ ప్రూవ్ దట్ దెర్ ఇస్ సిన్ ఇన్ మీ అంటే అంత పాపరహితుడు ఎవరిని చూసినా ఎవరిని అనుకరిద్దామన్నా అంత సంపూర్ణంగా మనకు ఎవరు కనబడరు
గొప్ప గొప్ప వారు వచ్చారు ఈ లోకానికి దేవుళ్ళని పేరుతో వచ్చారు కానీ ఎవర్లో కూడా ఇంత అబ్సల్యూట్ ప్యూరిటీ పరిశుద్ధత కనబడదు కానీ యేసులో పరిశుద్ధతను చూస్తావు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోట్లన కోట్ల దూతలు నిరంతరం పరలోకంలో ఏం చేస్తున్నారట కొనియాడుతున్నారు కనుక ఈ పరిశుద్ధుడైన దేవుడు నీ హృదయాన్ని ఏలుకోవాలని కోరుకోవాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా అవును నీ హృదయం నిండుగా ఉండాలి యేసుప్రభు యొక్క సన్నిధి ఎందుకు ఈ చింత కలవరం బాధ భయం భీతి యేసుప్రభు యొక్క సన్నిధిలో నీకు సంపూర్ణమైన సంతోషం నిత్యమైన సుఖం ఉంటుంది when you fill your heart with the presence of Jesus nothing can shake you ఏది కూడా కదిలించదు ఈ లోకంలో నేను ఇదే ప్రార్థన చేసినా నేను నడిచినా నేను కూర్చున్నా నేను పడుకున్నా నేను ప్రయాణించినా నేను ఏ పని చేసినా నీ తలంపులే ఉండాలి నా తలలో ఇంకొక తలంపు ఉండకూడదు ప్రభువాని ప్రార్థించినాను ఎందుకంటే ఏ తలంపు వల్ల నాకు ప్రయోజనం రాదు యేసు తలంపుల ద్వారా నాకు గొప్ప నెమ్మది కలుగుతుంది శక్తి కలుగుతుంది దేవుని స్తోత్రం బైబిల్ మిషన్ స్థాపకుడు దేవదాస్ అయ్య గారి దగ్గర సాతానుడు వచ్చి అంటున్నాడంట నేను ఎన్నెన్నో గుండెల్లోకి దూసుకొని పోయినాను ఎన్నెన్నో తలంపులు మదిలోకి దూసుకొని పోగలిగినాను కానీ నీ దగ్గరకు వచ్చినప్పుడు నాకే ఖాళీ కనబడడం లేదు అన్నాడంట అప్పుడు దేవదాస్ అయ్య గారు అన్నారంట ఇదిగో నేను ప్రతిరోజు ప్రతినిత్యము నా మది నా తలను యేసు తలంపులతో నింపుకుంటాను కాబట్టి నీకు ఏ చోటు లేదన్నాడంట సాతానుడు ఓడిపోయి తిరిగి వెళ్ళిపోయినాడంట అందుకే దాని అర్థము నీవెప్పుడు కూడా యేసు ప్రభు సన్నిధితో నింపబడాలి ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఆ సన్నిధి నీకు విజయాన్ని ఇస్తుంది ఆ సన్నిధి నీకు జ్ఞానాన్ని ఇస్తుంది ఆ సన్నిధి నీకు శక్తిని ఇస్తుంది ఆ సన్నిధి నీకు స్వస్థతని ఇస్తుంది ఆ సన్నిధి నీకు ధైర్యాన్ని ఇస్తుంది ఆ సన్నిధి నిన్ను ఆత్మపూర్ణురాలుగా చేసేస్తుంది ఆ సన్నిధి నీ ముందు నడుస్తుంది ఆ సన్నిధి మెట్టగా ఉన్న స్థలాలను ఏం చేస్తుంది సరళం చేస్తుంది ఇత్తడి తలుపులను ఏం చేస్తుంది పడగొడుతుంది ఇనుప గడియలను ఏం చేస్తుంది విడిపోతుంది ప్రాకారములు కూడా పడిపోతుంది దేవుని స్తోత్రం హల్లెలూయా ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ ద ప్రెసెన్స్ ఆఫ్ జీసస్ ఎందుకంటే నాకు ఎందుకు ఇంత ఆకర్షితురాలైనాను ప్రభువుకు అంటే అసలు ఎవరు ఈ ప్రపంచంలో చెప్పని మాటలు యేసుప్రభు చెప్పినాడు దట్ అట్రాక్టెడ్ మీ టువర్డ్స్ జీసస్ నేను మార్గము నేను సత్యము నేను జీవమని ప్రపంచంలో ఇంతవరకు ఎవరు చెప్పలేదండి నమ్మితే మీరు చెప్పట్లు కొట్టండి దేవుని స్తోత్రం హల్లెలూయా యోహాను సువార్త 14:6 ఐ ఆమ్ ద వే ఐ ఆమ్ ద ట్రూత్ ఐ ఆమ్ ద లైఫ్ టిల్ నౌ నో వన్ హ్యాస్ డిక్లేర్డ్ దట్ అంత ధైర్యం అంత దమ్ము ఎవరికి లేకుండేది నన్ను వెంబడించండి అని ఎవరు అనలేదు నేను లోకానికి వెలుగై ఉన్నాను నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవడు నిత్యం వెలుగులో నడుచుకుంటాడు జీవపు వెలుగులో నడుచుకుంటాడని చెప్పింది ఎవరు కాదు యేసుప్రభువే చెప్పినాడు తర్వాత నేను మాత్రం లోకానికి వెలుగు కాదు నన్ను నమ్మిన మీరు కూడా లోకానికి ఏమై ఉన్నారు వెలుగై ఉన్నారని ప్రకటించినాడు ఇంకా యేసుప్రభు చెప్పిన మాటలు మనం ధ్యానిస్తే నేను నిజమైన ద్రాక్షావల్లిని అని ఇంతవరకు ఎవరు చెప్పలేదండి ఐ ఆమ్ ద ట్రూ వైన్ చూడండి ఐ ఐ ఐ అని ఎన్ని పర్యాయములు నేను వాక్యంలో చూస్తున్నాను దిస్ రియల్లీ అట్రాక్టెడ్ మీ టువర్డ్స్ జీసస్ నేను నిజమైన ద్రాక్షావళిని మీరు తీగలు మీరు నాలో నివసిస్తే నా మాటలు మీలో ఉంటే మీరు బహుగా ఫలిస్తారు ఫలించడం అనేది కూడా యేసు ప్రభు ద్వారానే అని మనం తెలుసుకోవాలి తర్వాత ఏ వ్యక్తి కూడా జీవాహారము నేనే పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అది యోహాను సువార్త 6:35 ఉంది ఎవ్వరు పలకలేదండి నో వన్ సెడ్ ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అంటే యేసు ప్రభువు చెప్పిన మాటలుంటే చాలు నువ్వు బ్రతికిపోతావన్నమాట మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు చెప్పండి కదా దేవుని స్తుతిద్దాం హల్లెలూయా ఎందుకంటే యేసు ఎవరు అని తెలుసుకుంటే అంతకంటే మించిన పండుగ లేదు తర్వాత జీవజలపు ఊటను నేను అని అంటాడు సమరయస్తుడితో యేసుప్రభు అంటున్నాడు అమ్మా మరి నాకు దాహం నక్కి ఎంత మహిమగల ప్రభు అండి పాపులను ప్రేమించే ప్రభు ఆయన ఒక పాపిని వెతుక్కుంటూ వచ్చాడు సమరయ స్త్రీని ఆమె ఒక 5 పెనిమిట్లంట ఇప్పుడున్నవాడు పెనిమిటిగాడంట ఎంతమంది పురుషులతో ఆమె మరి తన జీవితాన్ని వ్యర్థం చేసుకుంది అట్టి పాపిని అసలు లోకం ద్వేషించి
ఆమెను అనరాని మాటలు అంటే ఆమె దానికి ఒక పాపాత్మురాలు లోకం దృష్టిలో పాపాత్మురాలు గాని యేసు ప్రభు ఆమెను వెతుక్కుంటూ వచ్చి ఒంటరిగా ఆమెతో మాట్లాడి ఆమె నోటి చేతనే ఆమె చేసిన క్రియలన్నీ కూడా బయటికి లాగి ఆమెకు మార్గం చూపెట్టినాడు ఈ నీళ్లు త్రాగితే నీకు మరీ మరీ దప్పిక అవుతుంది నేను ఇచ్చే నీళ్లు త్రాగితే నీకు ఎన్నడూ దప్పిక అంటే ఆయన నిత్య జీవపు ఊటయై ఉన్నాడు అంటే జీవపు ఊట ఫౌంటెన్ ఆఫ్ లైఫ్ అది కూడా ఎంత గొప్ప కార్యము జీవజలపు ఊటను నిన్ను కూడా నేను మార్చేస్తాను నిన్ను నిత్యము ఊరడు నీటి బుగ్గగా నేను మార్చేస్తాను దేవుని స్తోత్రం హల్లెలూయా ప్రభువులను గొప్పతనం ఏంటంటే ఆయన గొప్పవాడు సత్యమే కానీ ఆయన ఎందు విశ్వాసం ఉంటే నిన్ను కూడా గొప్పగా చేస్తాడు అందుకే వాక్యంలో అంటున్నా నా ఎందు విశ్వాసం ఉంచువాడు ఎవడు లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు ప్రవహించును చెప్పులు కూడా నా దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా నా ఎందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు ఇంత ప్రేమగల మాటలు దేవునికి స్తోత్రం తర్వాత పునరుద్ధానము నేనే జీవము నేనే యోహాను సువార్త 11వ అధ్యాయం 25 26 లో చూస్తే పునరుద్ధానం ద లైఫ్ ఐ యామ్ ద రిజరక్షన్ తర్వాత నేను గొర్రెలకు మంచి కాపరి మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెడతాడన్నాడు తర్వాత నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాను నేను జీవం ఇవ్వడానికి వచ్చాను సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చాను మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెడతాడన్నాడు తర్వాత నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాను నేను జీవం ఇవ్వడానికి వచ్చాను సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చాను సాతానుడు దొంగ వాడు నాశనం చేయడానికి వచ్చినాడు హత్య చేయడానికి వచ్చినాడు దోచుకోవడానికి వచ్చినాడు నేనైతే నా గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినాను మరి ఇంకా గొర్రెలు పోవు ద్వారము నేనే అని యోహాను సువార్త 10వ అధ్యాయం 7వ వచనంలో సెలవిచ్చినాడు నేను అందరంటారు డిసెంబర్ 25కు యేసు ప్రభు పుట్టినాడని అదొక డేట్ అంతేగాని మరి యేసు ప్రభు పుట్టిన ఆ సమయము ఆ గడియ ఆ తేదీ ఎవరికి తెలియదు అందుకే యేసు ప్రభుకు ఆరంభము అని అంతమని లేదు ఆది అంతము లేనివాడు అందుకే అంటాడు ఐఎమ్ ద అల్ఫా ఐఎమ్ ద ఒమేగా నేను అల్ఫనై ఉన్నాను ఒమేగానై ఉన్నాను అన్నిటికంటే ముందుగా ఉన్నవాడని పౌలు కొలసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో అంటున్నాడు ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు యేసు ప్రభులో ఉన్న మహిమ మరి ఏంటి అన్నప్పుడు ప్రపంచంలో భూగోళంలో ఎక్కడ కూడా ఒక ఖాళీ సమాధి లేదు యేసు ప్రభు సమాధి ఖాళీ సమాధి ఎంప్టీ టూమ్ యు కెనాట్ ఫైండ్ ఎనీవేర్ ఎక్సెప్ట్ ద టూమ్ ఆఫ్ జీసస్ ఎందుకంటే ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన సజీవుడై ఉన్నాడు ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు ఆత్మరూపిగా చెప్పని కొట్టి దేవుని స్తుతిద్దాం హల్లెలూయా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడతారు నేను అక్కడ ఉంటానన్నాడు ఇద్దరు ఏకీభవించిన పేరిట ఏది అడిగినా నేను అది చేస్తానన్నాడు అందుకే స్త్రీలారా మీకు ఓ మాట చెప్పాలి మీ ఖాళీ సమయంలో మీరు సమస్యలతో తల్లడిల్లిపోయినప్పుడు తోటి సహోదరులను పిలుచుకొని వచ్చి చక్కగా ఇద్దరు ముగ్గురన్నా కూడుకుని ప్రార్థన చేసినప్పుడు ఆత్మరూపిగా యేసు ప్రభు దిగొచ్చేస్తాడు మీ సమస్యలు తీరిపోతుంది మిమ్మల్ని ఆదరిస్తాడు ఓదార్స్తాడు ఏ మానవుడు చేయలేని అద్భుత కార్యాలను ప్రభు చేయగలడు కాబట్టి చాలా సంతోషం యేసు ప్రభు యొక్క మహిమను తెలుసుకోవడం ఆయన శక్తిని తెలుసుకోవడం యేసు ప్రభు పుట్టుకనే ఒక ఆశ్చర్యకరం లోకంలో ప్రపంచంలో ఎవరు కూడా యేసు లాంటి పుట్టుక పుట్టలేదు ఆయన కన్యక గర్భవతి కావడం ఏంటి ఆమె పరిశుద్ధాత్మ ద్వారా కుమారుని కనడం ఏంటి కుమారుడని ఎలా తెలుస్తుంది గబ్రియేలు దూత మరియ దగ్గరకు వచ్చి ఇదిగో నీవు గర్భవతి అయ్యి ఒక కుమారుని కంటావు అసలు కన్సెప్షనే కాలేదు కన్సీవ్ అయినాక 5 నెలలకు పాశ్చాత్య దేశంలో అయితే జెండర్ చెప్తారండి 5 నెలలు చెప్తారు ఆడపిల్లన మగపిల్లన అని ఇది అసలు ఇంకా గర్భమే ధరించకముందు చెప్పేసినాడు గబ్రియేలు దూత పరిశుద్ధాత్ముడు నిన్ను అమ్ముకుంటాడు సర్వోన్నతుని శక్తిని మీదకి వస్తుంది నీవు పుట్టబోయే శిష్యుడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు హల్లెలూయా చెప్తాను గట్టిగా హల్లెలూయా అంటే పుట్టుక మహా ఆశ్చర్యం పాపంలో పుట్టలేదు మనమైతే పాపంలో పుట్టిన వారం దావీదు అంటాడు ఇదిగో నేను తల్లి గర్భమందు పాపంలో పుట్టినవాడను యేసు ప్రభు అలా కాదు పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఈజ్ వర్త్ ఫాలోయింగ్ వర్త్ రిసీవింగ్ ఇన్ టు యువర్ హార్ట్ పరిశుద్ధుడైన ప్రభు అయి ఉన్నాడు పుట్టుక ఆశ్చర్యం జీవితము ఆశ్చర్యము
अवनु आयन परिचर्य कूडा चाला आश्चर्य आयन 12 मंदि शिष्युलो ఒక యూదా ఉన్నాడని తెలుసు కదా ఆయనకు అప్పగించబోతున్నాడని అయినా ఎంత ప్రేమించాడండి అంతవరకు ప్రేమించాడు యూదాను అసలు వీడు ద్రోహి వీడు తప్పకుండా అప్పగిస్తాడు నన్ను అంటే మానవ మాత్రులైతే వాని వెంటనే వెలివేయడానికి ప్రయత్నిస్తారు గాని అంతవరకు ఆ యూదాను భరించాడంటే యేసయ్య ప్రేమ అంతంత కాదు అనంతం ఉండే ప్రేమ దేవుని స్తోత్రం అడు దొంగని వాడు తప్పకుండా అప్పగిస్తాడని వీని ద్వారా ముప్పుందని గుర్తుపట్టిన వాని అంతమరకు ప్రేమించాడు కాబట్టి ఎలాంటి పాపులనైనా ప్రేమిస్తాడు యేసుప్రభు ఎంత ఘోర దుర్మార్గులనైనా ప్రేమిస్తాడు నా గల్పించింది ఎంత ఘోర పాపాత్ములను నువ్వు ప్రేమిస్తావు ప్రభువా ఇక మేము ప్రేమించడానికి ఎందుకు వెనకాడాలి ఒక ద్రోహం చేసిన వాని మోసం చేసిన వాని నిన్ను ఇబ్బంది పెట్టేవాని నీకు కీడు కల్పించేవాని నీ మీద లేని వార్తలు పుట్టించేవాని ప్రేమించడం యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించిన వారికి అసాధ్యం కానే కాదు దేవుని స్తోత్రం అందుకే అంటాడు నేను క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరినొకరు ఏం చేయండి క్షమించండి నేను ప్రేమించిన ప్రకారం మీరును ఒకరినొకరు ప్రేమించండి ఎంత గొప్ప మాట అంటే యేసు ప్రభు మాటలు ఈ లోకంలో లేకుంటే అసలు అందరూ ఒక్కొక్కరినొకరు కొట్టుకొని చచ్చిపోయేదేమో అసలు నాకు అనిపించింది ఈరోజు ఆనాడు మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళి ఆ 10 ఆజ్ఞల పలకం తీసుకోకుంటే అసలు ప్రపంచం అనేది ఉండేదా జీవరాశి ఉండేగా మానవులు అసలు మిగిలే ఉండరు ఎందుకంటే అందులో ఎంత గొప్ప జ్ఞానం ఉన్నది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అలాంటి ఆజ్ఞలు ఉన్నందుకే కదా మనుషులు మరి దేవుని విధానానికి కట్టుబడి ఉండి వారు మంచి మార్గంలో నడుచుకుంటున్నారు యేసు ప్రభు మనకు మార్గమై ఉన్నందుకే కదా ఈ సత్య మార్గం ఈ సన్మార్గంలో ఈరోజు మనం బ్రతికి ఉన్నాం సజీవులమై ఉన్నాం లేకుంటే చంపుతాం లేకుంటే చంపకూడదు ఇవన్నీ జరిగిపోతుంది అంటే ఆయన జీవితం అంత మాదిరికరంగా ఉంది ఆయన ఏది కూడా సంపాదించుకోలేదు ఈ లోకంలో ఈరోజు యేసు ప్రభు పేరట ఎంత సంపాద్యం చేసుకుంటున్నారండి యేసు ప్రభువును అమ్ముకుంటున్నారు యూదా 30 వెండి నాణాలకు అమ్ముకున్నాడు పాపం 30 వెండి నాణాలు బంగారం కూడా కాదండి వెండి నాణాలకు అమ్ముకున్నాడని ఇంతవరకు బైబిల్లో రాసింది అదే చెప్పుకుంటూ మనం తిరుగుతుంటాం కానీ అసలు అంతకంటే ఎంత గొప్ప ద్రోహులు ఉన్నారు ప్రభు నామమును ప్రభువుని అమ్ముకొని మిద్దలు మేడలు కట్టుకొని పెద్ద పెద్ద ఖరీదైన కార్లలో తిరుగుతూ ఈ లోకవీతిగా ఉన్న భోగ భాగ్యాలు ఆయన పేరట యేసయ్య పేరట అనుభవించడం అది యూదా చేసిన దౌర్జన్యం కంటే బహుఘోరమైందని నాకు అనిపిస్తుంది అంటే లుక్ ఎట్ జీసస్ యేసు మనకు మాదిరిగా ఉండాలి పౌలు అంటాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5 వచనంలో క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండు ఏంట క్రీస్తు యేసు మనసు మీరు సువార్తల్లో చూస్తారు కొండ మీద ప్రసంగం మత్తయి సువార్త 5:6-7 చదివినప్పుడు క్రీస్తు మనసు ఏంటో మీకు అర్థమవుతుంది జాలిగల మనసు కరుణగల మనసు ప్రేమగల మనసు క్షమించే మనసు ఎంత అద్భుతమైన మనసు ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నాడు ఆయన జీవితమే ఒక గొప్ప ఆశ్చర్యం ఆయన పరిచర్య ఆశ్చర్యం ఆయన అంటున్నాడు నక్కలకు బొరియలు ఉన్నాయి ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి మనిషి కుమారునికి తలవాల్చటకైనను స్థలము లేదు అంటే మరి ఆయన ఏదో సంపాదించుకోవాలని కాదు కదా వచ్చేది ఆయన పేరట మనల్ని శ్రీమంతులుగా చేస్తున్నాడు ఆయన శ్రీమంతుడు ఆయన పేదరికాన్ని అనుభవించినాడు ఆయన వట్టివాడైరి వేలాడినాడు సిలువలో కానీ ఆయనను నమ్మిన మనల్ని ఆయన ఎంత గొప్ప చేస్తున్నాడు అంటే ఈ గొప్పతనం అంతా కూడా మనకు యేసు ప్రభు యొక్క మహిమ ద్వారానే లభిస్తుందని మనం అర్థం చేసుకోవాలి ఈరోజు నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు ఇంత ఆశీర్వదింపబడినావంటే అది యేసు క్రీస్తు యొక్క మహిమ అని మర్చిపోకూడదు అంటే జీసస్ ఇస్ ద వండర్ వర్కింగ్ లార్డ్ ఇన్ యువర్ లైఫ్ ప్రభువు తనకున్నదంతా అర్పించినాడు నిన్ను శ్రీమంతునిగా చేసినాడు నీకు గొప్పతనం ఘనత నీకు సకల ఆశీర్వాదాలు యేసు ప్రభు వల్ల కలిగిందని మర్చిపోకూడదు ఆయన పునరుద్ధానం కూడా ఆశ్చర్యమే ద వే హీ డిఫీటెడ్ డెత్ ఆయన మరణాన్ని ఓడించడం ఆయన బండను గెలవడం ముద్రను గెలవడం కావలివారిని గెలవడం సమాధిని గెలవడం సాతాను ఓడించడం అదంతా ఒక గొప్ప మహిమ కాదా ఏమనుంటాడు మరణమా నీ ముళ్ళు ఎక్కడుంది ఓ మరణమా నీ విజయము ఎక్కడుంది
अंटे क्रीस्तु प्रभुनु रक्षकुनिगा स्वीकरिंचिन वारिकी मरणं लेदन्नमाट एंटंडी मरणं लेदंटारु मोन्न वारु कूडा चनिपोयिनारु कदा अंदरू चनिपोतां ई मट्टी देहमु मन्नैनदि मन्नुकु कलिसिपोतुंदि गानी ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. యేసు ప్రభు నీకు నిత్య జీవుని ఇవ్వడానికి వచ్చినాడు ఈ లోకంలో. నరకపాలు కాకుండా నరకం నుండి నిన్ను విడిపించి నిత్య రాజ్యానికి చేర్చడానికి ఆయన వచ్చినాడు. గివ్స్ ఇటర్నల్ లైఫ్. ఇంత గొప్ప కార్యము మరి ఏ మార్గాల్లో మీరు చూడరు. కనుక యేసు ప్రభు తన ప్రాణం అర్పించి ఆయన పాతిపెట్టబడి మూడో రోజు పునరుద్ధానుడై ఆయన 40 రోజులు మరి శిష్యులకు జనసమూహానికి అగబడుతూ ఆయన పునరుద్ధానుడని రుజువుపరుచుకుంటూ తిరిగి ఆయన పరలోకానికి ఆరోహణం కావడం కూడా ఒక గొప్ప మహిమ కార్యమే. చెప్పండి కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంతకంటే గొప్ప కార్యం ఆయన తిరిగి రెండోసారి రాబోతున్నాడు అనేది కూడా చాలా గొప్ప కార్యమే. హల్లెలూయా. ఎవరు వచ్చినారు పోయినారు మళ్ళీ వస్తానని ఎవరు వాగ్దానం చేయలేదు, కానీ ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని వాగ్దానం చేసింది కేవలం యేసు ప్రభువే. హల్లెలూయా. బిహోల్డ్ ఐ విల్ కమ్ సూన్. నేను తొందరగా వచ్చేస్తాను. వాగ్దానం ఇచ్చిన వాడు మాట తప్పడు. ఆయన అబద్ధమాడు. ఆయన పేరే సత్యం. ఆయన సత్యవంతుడు కాబట్టి తప్పకుండా వస్తాడని మనము గమనించాలి. యేసు ప్రభు మొదటి పుట్టుక మనము సంబరంగా జరుపుకుంటున్నాము. రెండవసారి రావడం చాలా ఆసన్నమైంది. మొదటి రాకడనే ప్రజలకు తెలియదు చాలామందికి. కనిపిస్తుంది రెండవ రాకడ గురించి వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు. ఫస్ట్ కమింగ్ ఇంకా చాలా మందికి తెలియదు. యేసు నామం ఎరగని వారు ఎంతమంది ఉన్నారు, నశించిపోతున్నారు. ఇంకా రెండవ నాకడ గురించి మనం ఎంత ప్రకటించాలి. కనుక ఈ సత్యాలన్నీ మనం గమనిస్తున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి వాక్యంలో మనం చూస్తున్నాం, నీ ఖాళీ హృదయాన్ని నింపాలంటే యేసు ప్రభు తప్ప మరొక మార్గము లేదు. ప్రభువును అంగీకరించినప్పుడే నీవు మరి సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ సంతోషం, సంపూర్ణ నెమ్మది నీవు పొందుతావు. మరి ప్రభువుకు నీ హృదయంలో స్థానం ఉందా? ఇస్ జీసస్ గెటింగ్ ఎనీ ప్రయారిటీ ఇన్ యువర్ లైఫ్? హౌ మచ్ ఇంపార్టెంట్ ఇస్ జీసస్ ఇన్ యువర్ లైఫ్? అది నీవు ప్రశ్నించుకోవాలి. పండుగ నాడు ఈ కార్యాలు నీ మదిలో రావాలని నేను నీకు తెలియజేస్తున్నాను. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు, అందరిని వెలిగించడానికి వచ్చినాను అని సెలవిస్తున్నాడు. యోహాను తన పత్రికలో అంటున్నాడు, యేసు ప్రభు నిజమైన వెలుగుగా ఈ లోకానికి వచ్చినాడు. ఈ వెలుగు లోకమునకు వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉన్నది. యోహాను సువార్త 1:10కి రండి. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనంలో ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. వాక్యమే శరీరధారి అయి, వాక్యం అది ఎంత గొప్పదండి. అందుకే వాక్యాన్ని నేను ఎక్కువ ప్రేమిస్తాను. ఐ లవ్ గాడ్స్ వర్డ్, నథింగ్ లైక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎన్నెన్నో జిమ్మికులు చేస్తూ ఉంటారు కదా, మనం చూస్తూ ఉంటాం. అవంతా కొంతకాలం మటుకే, కానీ నిత్యం నిలిచేది దేవుని వాక్యం. ఆకాశం భూమి గతించిపోయిన దేవుని వాక్యము గతించదు. వేల కొలది వెండి బంగారు నాణముల కంటే దేవుని వాక్యము కూరదగినది. అవును, గడ్డి ఎండును, పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిల్చును. దేవుని స్తోత్రం. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపన్నుడుగా మన మధ్య నివసించాను. వాక్యం అన్నప్పుడు నేను కొద్దిగా రీసెర్చ్ చేసినాను. దేవుని నోటి నుండి వచ్చిన మాట. వాట్ ఈస్ వర్డ్ ఆఫ్ గాడ్? ద వర్డ్ దట్ ప్రొసీడెడ్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ గాడ్. అవును, యేసు ప్రభు శరీరధారిగా వాక్యము ఆ శరీర రూపంలో మన మధ్య నివసించింది. కృపతో సత్యంతో నింపబడిన దేవుని వాక్యము శరీరాన్ని దాల్చుకొని వచ్చింది. అంటే సత్యవంతుడైన దేవుడు, ఆయన ఎందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడు సిగ్గుపడడు, ఎన్నడు కలవరపడడు. కనుక ఈ వాక్యము ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగాను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను. యేసులో ఏమున్నది? జీవం ఉన్నది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించదు, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. చీకటిలో ప్రకాశిస్తుంది ఈ వెలుగు. అంటే చీకటి ప్రపంచంలో యేసు ప్రభుని అంగీకరించిన వాళ్ళు కూడా దీపములుగా ప్రకాశించాలి. అంటే ఈ చీకటిని తరిమగొట్టడానికి మరొకటి ఏమీ లేదు, వెలుగు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారని ఎందుకు యేసు ప్రభు అన్నాడు అని అంటే, ఉప్పు చాలా కొద్దిగా ఉంటుంది కదా, మైనారిటీ. మనల్ని ఏమంటారండి? మైనారిటీ. కానీ పెద్ద వంటకానికి
కొద్ది ఉప్పు చాలు ఆ వంటకం అంతటికి ఏమిస్తుంది రుచిని ఇస్తుంది దేవుని స్తోత్రం హల్లెలూయా ను మైనారిటీ అయినా నన్న ఏం బాధ లేదు లోకమంతా యేసు రుచి అనుభవించడానికి నువ్వు చాలు కనుక ఇక్కడ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపక ఉన్నది దేవుని యొద్దని పంపబడిన ఒక మనిషి ఉండెను అతని పేరు యోహాను అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చటకు సాక్షిగా వచ్చాను యోహాన్ ఎవరు యోహాను ఇస్ ద ఫోర్ రన్నర్ ఆఫ్ ద మెస్సయా జీసస్ యేసు ప్రభు వస్తున్నాడు ఆయనకు త్రోవను సరాళం చేయుడి ఆయన విశ్వాసం ఉంచువాడు నశింపడు ఆ నేను మీకు నీళ్లలో బాప్తిసం ఇస్తున్నాను నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు ఆయన చెప్పుల వారు విప్పుటకు నేను యోగ్యుడను కాను నేను మీకు నీళ్లలో బాప్తిసం ఇస్తున్నాను నా వెనుక వచ్చేవాడు మీకు పరిశుద్ధాత్మలో అగ్నితో బాప్తిసము ఇస్తాడు ఎంత గొప్ప మాట అడవిలో అరణ్యంలో కేక వేయో ఒకని శబ్దం ఆయన అంటున్నాడు దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనిషి ఉండెను అతని పేరు యోహాను అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చాను ఇంకో మాట చూడండి 9వ వచనం నిజమైన వెలుగుండెను అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించున్నది హల్లెలూయా హల్లెలూయా నా యొక్క సేవా జీవితంలో భయంకరమైన వ్యక్తులు మారు మనసు పొందడం నేను చూశాను 26 సంవత్సరాల నుండి నేను సేవ చేస్తున్నాను 10 సంవత్సరాలు బ్యాంకులో పనిచేస్తూ సేవ చేశాను సంపూర్ణంగా సమర్పించుకొని 16 సంవత్సరాలైంది భయంకరమైన దొంగలు మారడం చూశాను బందిపోటు దొంగలు మారడం చూశాను వేశ్య స్త్రీలు మారిపోవడం చూశాను అంటే నాకు చాలా ఆశ్చర్యమైతుంది ఎవ్రీడే ఇట్స్ అ వండర్ టు మీ హౌ పీపుల్ గెట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసునామంలో ఎలాగూ ఒక మనిషి తన పాత రూప జీవితాన్ని వదిలిపెట్టి కొత్త మార్గంలో వస్తాడో అది ఇంకా నాకు చాలా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటే ది బికమ్ న్యూ క్రీచర్స్ ఇన్ ద లార్డ్ అయితే మరి భయంకరమైన వ్యక్తులు మారిపోవడం అది కేవలము యేసు ప్రభుకే సాధ్యమని మనం తెలుసుకోవాలి నిజమైన వెలుగు ఈ లోకంలోనికి వచ్చింది అది వచ్చి ప్రతి మనిషిని కూడా వెలిగించున్నది 12వ వచనం చూడండి తను ఎందరు అంగీకరించిన వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల గుడ్డకు ఆయన అధికారం ఇచ్చినాడు దేవుని స్తోత్రం హల్లెలూయా ఈరోజు యేసు ప్రభువును అంగీకరించిన మనం అందరం కూడా ఎవరి పిల్లలం అండి దేవుని పిల్లల దేవుని పిల్లల మనం దేవుని పిల్లలమైతే మనము దేవుని రాజ్య వారసులమై ఉన్నామని పౌలు అంటున్నాడు ఆయనతో కూడా శ్రమను అనుభవించగలిగితే ఆయన తోడి వారసులుగా మనము మారిపోతున్నామని మనము గమనిస్తున్నాం కనుక యేసు ప్రభు గొప్ప వెలుగని సంగతి కూడా మీకు జ్ఞాపకం చేయాలి చీకటిని తరిమి కొట్టాలంటే మరి వెలుగు కావాలి ఈ వెలుగు గురించి యోహాను భక్తుడు మొదటి యోహానులో కొన్ని మాటలు చెప్తున్నాడు అంతకుముందు వెలుగును లోకం ఎందుకు ద్వేషిస్తున్నారు ఒకసారి నాకు ఈ ప్రశ్న వచ్చింది ఎందుకంటే నేను సేవ చేస్తున్న పెద్ద ఒక మందిరం మూలలో ఒక మరి పెద్ద బల్బ్ పెట్టాం ఎందుకంటే చీకటిలో అన్ని చీకటి కార్యాలు జరుగుతుంది అత్యాచారాలు జరుగుతుంది మేడ మీద ఉన్న బంగారు గొలుసులు దోచుకుంటున్నారు మందిరానికి వచ్చేవారిని ఇబ్బంది పెడుతున్నారు కొందరు అక్కడ ఇబ్బంది కలిగజేస్తున్నారని పెద్ద లైట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు నేను అప్లై చేసి ఒక లైట్ అక్కడ పెట్టి అంటే వెలుగుంటే చీకటి కార్యాలు జరగవు కదా అని నా ఉద్దేశం పెడుతుంటే మరుసటి రోజే దాన్ని పగలగొట్టేస్తున్నారు మళ్ళీ నేను పెట్టిన మళ్ళీ ఎందుకు పగలగొడుతున్నారని చెప్పి 2-3 సార్లు అలా చేశారు 2-3 సార్లు కూడా పగలగొట్టేసినారు మళ్ళీ ఏముంది మార్గం అని అంటే నేను అనుకున్నాను మరి దానికి ఒక మెష్ పెట్టి ఒక అయన్ మెష్ పెట్టి వెలుగు పెట్టాలి బల్బ్ పెట్టాలి అనుకుని అలా పెడితే ఆ మెష్ మొత్తం వాడు ఎక్కి ఆ బల్బును లోపల నుండి పగలగొట్టి ఆ మెష్ అంతా వంకర చేసి పాడు చేసినాడు అప్పుడు నాకు అర్థమైంది అసలు యేసు క్రీస్తుని లోకంలో ఎందుకు ఇబ్బంది పెట్టినారు ఎందుకు హింస పెట్టినారు నీతిమంతులకు ఎందుకు హింస కలుగుతుంది లోకంలో ప్రభువును అంగీకరించిన బిడ్డలకు ఎందుకు బాధ కలుగుతుందని స్పష్టంగా అర్థమైపోయింది నాకు దేవుని స్తోత్రం అంతవరకు భక్తులకు ఎందుకు శ్రమ నీతిమంతుడైతే ఎందుకు ఈ ఇబ్బంది అనుభవిస్తాడు ఎందుకు ఆ రోగం కలిగింది ఎందుకు ఈ కష్టాలు వచ్చిందని నాకు ప్రశ్నలు వచ్చేవి ఆ ప్రశ్నకు సమాధానం వచ్చిందనమాట ఓహో లోకము వెలుగును సహించదు ఎందుకు సహించదు యోహాన్ సువార్త 3వ అధ్యాయము 19వ వచనంలో జవాబు చూడండి వెలుగు లోకమునికి వచ్చును గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి అబ్బో ఎంత పెద్ద మరి సత్యము విడుదల చేసినాడు యోహాను
లోకంలోకి వెలుగు వచ్చింది ఆ వెలుగును కొంతమంది ప్రేమిస్తున్నారు లోకంలోకి వెలుగు వచ్చి ప్రతి మనిషిని కూడా వెలిగిస్తుంది కానీ వెలుగును అందుకోనని వారు ఉన్నారు వారు చీకటిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు వెలుగును ఏం చేస్తున్నారు ద్వేషిస్తున్నారు అందుకే కదా కాపర్లను చంపడం మందిరాలు పడగొట్టడం మరి క్రైస్తవులను హింస పెట్టడం జరుగుతుంది ఎందుకంటే దే హేట్ ద లైట్ దే డోంట్ వాంట్ లైట్ ఎందుకంటే వారి క్రియలు ఎలా ఉన్నాయి చెడ్డమే చీకటిలో ఉన్నటువంటి కార్యాలు అది వెలుగులోకి రాకూడదని వారి ప్రయత్నాలు వెలుగు లోకమునకు వచ్చెను గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండునట్లు వెలుగునొద్దకు రాడు వాడు వెలుగునొద్దకు రాడు నువ్వే వెళ్ళాలి వందానికి అందుకే యేసుప్రభు అన్నాడు మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్త అందించండి రారు మీ దగ్గరికి మీరే వెళ్ళాలి తర్వాత సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నామని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చు ఇంకా ఈ వెలుగు తెలవకుండా అనునిత్యము ప్రజలు నశించిపోతున్నారు నాకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే యేసు ప్రభు గురించి ఆదిమ సంఘం కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది కదా ఆది అపోస్తలులు కూడా ఎన్ని ఇబ్బందులు శ్రమలు అనుభవించినారు అయినా 2018 సంవత్సరాలు ఇప్పటికీ యేసు పుట్టుకతో ఇంతవరకు కూడా యేసు ప్రభు గురించిన సత్యము ఆరిపోలేదు ఆగిపోలేదండి దేవుని స్తోత్రం చప్పట్లు కొట్టి దేవుని స్తోతి హల్లెలూయా అంటే దాన్ని ఆరగొట్టడానికి సాతానునికి వీలు కలగలేదు ద మోర్ పర్సిక్యూషన్ ద మోర్ మల్టిప్లికేషన్ విస్తరించుట శ్రమ పెట్టినంత కొలది విస్తరించి ప్రబలినారే కానీ ఓడిపోలేదండి క్రైస్తవులు హల్లెలూయా హల్లెలూయా ఎంత గొప్ప ఎందుకంటే యేసులో ఏమున్నది జీవం ఉన్నది ఆ జీవము మనలో ఉన్నది మనల్ని జీవింపజేస్తున్నాడు సమృద్ధి అని జీవం ఇస్తున్నాడు క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారికి ఈ లోకంలో శ్రమ ఉన్నది హింస ఉన్నది అయినా క్రీస్తు ఆత్మ మన మీద నిలుస్తుంది కాబట్టి మనం ఓడిపోవడం లేదు మనం బ్రతికే ఉన్నాము చలిస్తున్నాము శక్తి గల వారిగా ఉన్నాము కృంగిపోవడం లేదు యేసు యొక్క శక్తి ద్వారా యేసు యొక్క జీవము మనలో ఉన్నది కాబట్టి విఆర్ ఏబుల్ టు ట్రయంఫ్ ఇన్ ఎవ్రీ పర్సిక్యూషన్ ఇన్ ఎవ్రీ ట్రయల్స్ ఎవ్రీ టెంప్టేషన్ కుటుంబంలో కూడా ఎన్ని బాధలు ఉంటుందండి ఎన్ని భయాలు ఉంటుంది ముఖ్యంగా స్త్రీలైన వారు ఎదుర్కొంటూ ఉంటారు ఎన్ని శ్రమలు ఎదుర్కొంటూ ఉంటారు నేను ఒకటి చెప్పగలను ఇఫ్ యు హావ్ జీసస్ ఇన్ యువర్ హార్ట్ ఇఫ్ యు వర్షిప్ జీసస్ ఇఫ్ యు ఫాలో జీసస్ ఇఫ్ యు ఒబే జీసస్ నువ్వు దేవునికి మరి యేసు ప్రభువుకు నీవు నీ హృదయంలో చోటిచ్చి యేసు సన్నిధితో నింపబడి యేసు మాటలు నీ హృదయంలో నిలిచి యేసును గైకుని యేసును వెంబడించి యేసు కోరిన రీతిగానే జీవితం ఉంటే నీకు ఓటమి ఎప్పుడు కూడా రాదు అందుకే యేసు ప్రభు ఒక మాట అంటాడు యోహాను సువార్త 16:33 ఈ లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకోండి నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను హల్లెలూయా హల్లెలూయా కొన్నిసార్లు అనిపిస్తుంది అన్నమాట చాలా కష్టతరంగా ఉంది కదా బాధగా ఉంది కొన్నిసార్లు మనసుకు గాయాలు శరీరము కుంగిపోతుంది ఆత్మ కూడా నివసించిపోయిన వెంటనే నేను యేసు ప్రభు చెప్పిన మాటలన్నీ స్మరించుకుంటాను కొద్దిసేపు ఛార్జింగ్ అన్నమాట బ్యాటరీ అది ఛార్జ్ కావాలి కదా నేను కూర్చొని కొంతసేపట్లో నేను తిరిగి రీఛార్జ్ అయిపోతాను యేసు శక్తి ద్వారా దేవుని స్తోత్రం తిరిగి 1000 ఏనుగుల బలం వచ్చినట్టు అనిపిస్తుంది అందుకే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం పొందుకుంటారు శక్తి పొందుకుంటారు దేవుని స్తోత్రం ఆ శక్తి క్రీస్తే ఆ క్రీస్తు ఆత్మ మీలో నివసిస్తుంది మీరు ఒకవేళ అన్యాయంగా బాధింపబడిన అన్యాయంగా శత్రువులు మిమ్మల్ని వేధించిన బాధించిన ఈ లోకరీతిగా శ్రమలు మిమ్మల్ని ఆవరించిన కష్టాలు మీకు దుఃఖాలు కలిగిన కన్నీళ్లు కార్చే పరిస్థితులు ఎదురొచ్చిన క్రీస్తే మీ జవాబు దేవుని స్తోత్రం యేసు మనకు మంచి మాదిరి ఉంచిపోయినాడు ఆయన శ్రమ పడినాడు ఆయన తిరుగు ఒక్క దూషించలేదట ఆయన నోట ఏ కపటమో లేకుండిందంట బాధింపబడిన నోరు తెరవలేదట ఇదే క్రీస్తు మార్గం మనం బైబిల్ చదవకుండా కానీ మన యుద్ధాలన్నీ మనమే చేస్తూ ఉంటాం అందుకే మనకు జవాబులు రావు యేసు మాట వింటే మాత్రం తప్పకుండా నీకు జవాబు రావాల్సిందే యేసు చూపిన మాదిరి ప్రకారం నడిస్తే తప్పకుండా సంతోషం సమాధానం దిగి వస్తుంది అందుకే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ
భూమి మీద తనకి ఇష్టమైన వారికి సమాధానం. హల్లెలూయా హల్లెలూయా. నా మాటలు ముగిస్తున్నాను, ప్రార్థన చేస్తాను. మా కొరకు నీవు ఎంతగా తగ్గించుకున్నావు, దాసుని రూపము దాల్చుకున్నావు, మరణం పొందినంతగా తండ్రికి విధేయత చూపినావు, నీ ప్రాణం మా కొరకు అర్పించినావు. పాప పాత రోత జీవితాన్ని వదిలిపెట్టి నిన్ను చేర్చుకోవడానికి ఈ మార్గం మా కొరకు ఏర్పాటు చేసినావు. నేను మార్గంనై ఉన్నాను, సత్యంనై ఉన్నాను, జీవంనై ఉన్నానని సెలవిచ్చినావు. పునరుద్ధానము నేనే, జీవం నేనే అని పలికినావు. నేను లోకానికి వెలుగై ఉన్నానన్నావు. జీవాహారం నేనే అని సెలవిచ్చినావు. జీవజలపు ఊటను నేనని సెలవిచ్చినావు తండ్రి. ఆల్ఫా ఒమేగా నేనని సెలవిచ్చినావు. అవును ప్రభువా, ఎన్నెన్ని మాటలతో మమ్మల్ని ఈరోజు నువ్వు బలపరిచి ఉన్నావు తండ్రి. నీవు తప్ప మార్గం ఎక్కడుంది ప్రభువా? నాయన నీకు స్తోత్రం. క్రిస్మస్ శుభమేళ ఇంకా యేసు ప్రభువును అంగీకరించకుండా ఎవరైనా ఉంటే వారితో మీరు మాట్లాడి ఉన్నారని మేము నమ్ముతున్నాం. నువ్వు మాకు సరిపోయిన దేవుడు అని మేము గమనిస్తున్నాము తండ్రి. నిష్కల్మషుడు, నిర్దోషివి, నీవు నిష్కలంకుడు, పాపలకు చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే ముఖ్యులు హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు, మా ప్రతి పరిస్థితికి సరిపోయిన వాడని మేము విశ్వసిస్తూ ఇక్కడ నుండి వెళ్తున్నాం. టీవీ ద్వారా విన్న వాడిని కూడా మీరు ఆశీర్వదించండి. ప్రభా, ఈ మార్గంలో జీవం ఉన్నదని గ్రహించడానికి సహాయం దయచేయండి. నేను గొర్రెలకు జీవం ఇవ్వడానికి వచ్చినాను, సమృద్ధి అని జీవం ఇవ్వడానికి వచ్చినాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడుతున్నాడు. చెప్పిన మాట ప్రకారం చేసి చూపెట్టినావు తండ్రి, నీకు స్తోత్రం. సిలువలు మా కొరకు నీ విలువైన ప్రాణాన్ని అర్పించినావు. నీ రక్తము చివరి బొట్టు వరకు మా కొరకు ధారపోసినావు. ఇంత మమ్మల్ని ఎవరు ప్రేమించలేరు ప్రభు. ప్రేమ స్వరూపమునైనా మేము నిన్ను ప్రేమించకముందే నువ్వు మమ్మల్ని ప్రేమించి ఉన్నావు ప్రభు. ఈ ప్రేమను మేము ప్రోత్సపించలేము ప్రభు. ఈ ప్రేమ తండ్రి ఎన్నడూ వ్యర్థము కాదు కనుక నీకు స్తోత్రం. ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్త జనులారా, నువ్వు మా ఇంతకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నావు ప్రభు. ఇది ప్రభుత్వందరూ కూడా మీ దాసులను నేను ప్రార్థిస్తున్నాను. వారి తల మీద నీకు గాయపడిన హస్తం నుంచి వారిని ఆశీర్వదించండి. వారి కుటుంబాలకు నీకు క్షేమం దయచేయండి. పండుగ శుభములు వారికి, వారి మిత్రులకు, బంధువులకు, కుటుంబస్తులకు అందరికీ మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దేవుని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. దశమా భాగము నీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా.